పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం మంగిశెట్టిగూడెం అంగన్వాడీ కేంద్రంలో వంట చేస్తుండగా కుక్కర్ పేలి చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. మంగిశెట్టిగూడెం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రంలో మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో వంట చేస్తుండగా కుక్కర్ విజిల్ పట్టివేయడంతో పేలిపోయింది. నిన్న 2వ తారీఖున మంగిశెట్టిగూడెం కోడినంబర్ 89 అంగన్వాడీ సెంటర్లో పప్పు ఉడకబెడుతున్న కుక్కర్లో సేఫ్టీ వాల్వ్ స్ట్రక్ అయిపోయి ఆ వాటర్ చింది ఇద్దరు పిల్లల మీద పట్టడం జరిగింది. ఒక అబ్బాయిని ఇద్దరినే బీఎస్సీకి తీసుకెళ్ళాం. అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చిన అనంతరం ఒక సునంద అన్న అమ్మాయిని ఇంటికి పంపించేశారు. అన్ఫార్చునేట్లీ ఆ సునంద అన్న అమ్మాయి ఇక్కడ పుట్టింటికి వేసాను. పుట్టింటికి డెలివరీకి వచ్చింది వాళ్ళ అమ్మ. ఈ 2 రోజుల్లోనే అమ్మాయి ఇక్కడ సెంటర్ రావడం జరిగింది. ఈ అమ్మాయి అయితే ఈ ఊరు కాదు కానీ ఈ 2 డేస్ నుంచే 1వ తారీఖు నుంచే వస్తుంది. అమ్మాయి కొంచెం మీద పడింది. అమ్మాయికి ప్రాథమిక చికిత్స చేసి పంపించేశారు. ఇంకొక బాబుకి మాత్రం వబ్బలు వచ్చినాయి పాదాల మీద. తనకి పిఎస్సీలో ట్రీట్మెంట్ ఇచ్చిన అనంతరం మళ్ళీ జంగారెడ్డిగూడెం సాయి స్ఫూర్తి హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ డ్రెస్సింగ్ అది చేయించి పంపించడం జరిగిందండి. విషయం అయితే ఇబ్బందికరమైందే కానీ ఇక్కడ వంట చేసే గది కూడా చాలా పెద్దది. కానీ ఆ సేఫ్టీ వాల్ స్ట్రక్ అవ్వడం వల్ల కుక్కర్ గోడకు తగిలి మళ్ళీ కింద పడి ఆ నీళ్ళు చిమ్మిని పిల్లల మీద అండి. అది జరిగే సందర్భంలో 3 తల్లులు కూడా సెంటర్లోనే ఉండటం జరిగింది. ఇమీడియట్గా పిల్లల హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. ఈరోజు మేము మళ్ళీ నిన్న వచ్చి చూసాం బాబుని. మళ్ళీ ఇవాళ ఎంక్వైరీ నిమిత్తం వచ్చాం. అయితే గ్రామస్తులు కొత్తగా ఎలక్ట్ అయిన సర్పంచ్ గారు మాజీ సర్పంచ్లు అందరూ వచ్చారు. పక్కనే ఇది స్కూల్లో జరుగుతున్న సెంటర్ అండి ఇది. హెచ్ఎం గారు కూడా చూసి వెంటనే అసలు అది ఆయనే రియాక్ట్ అయ్యారు. పిల్లలు తీసుకుని వెళ్ళి బయటికి రాగానే అది వాల్వ్ అది స్ట్రక్ అవడమే. విజిల్ కూడా బయటికి రాలేదనుకున్నది. ఒక్కటి ప్రత్యక్షంగా చూసిన తల్లులు కూడా అదే చెప్తున్నారు. అయితే మేము ఏమంటున్నామంటే ఇప్పుడు గ్రామస్తులందరూ కూడా వీళ్ళు వంటకు విడిగా షెడ్ ఇక్కడ ఏదైనా ఒక షెడ్ నిర్మిస్తాం అంటున్నారు. ఈ ఊర్లో మాకు సైట్ కూడా ఇచ్చారండి. ప్రజెంటు కన్స్ట్రక్షన్ అంటూ జరిగితే అక్కడ అంగన్వాడీ సెంటర్ కట్టడం జరుగుతుంది. మళ్ళీ ఇలాంటి సంఘటన జరగకుండా మేము కూడా ఆయాకి కార్యకర్తకి మెమో ఇస్తే సరిపోదు కానీ మెమో ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఇంకా ఇంకా ఇలాగేదన్నా ఎక్కడన్నా సెంటర్ ఉన్నా సరే మేము ముందుగానే చెప్పాం పిల్లలు ఉండే ప్రదేశంలో వండద్దు అనేది. కాకపోతే బయట ఎక్కువ గాలి వేయడం వల్ల అక్కడ వండటం కష్టం అన్న ఉద్దేశంలో ఇక్కడ ఉండానని చెప్పింది ఆయన. ఏదైనప్పటికీ తప్పు జరిగింది కాబట్టి ఈ తప్పును మేము సర్దిద్దాం.